మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు స్తోత్ర. ఈ సమయంలో ప్రభువా, నీ వాక్య పాద సన్నిధి ఎందుకు మేము వచ్చి ఉన్నా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. నీ వాక్యమనే నీటి ద్వారా మేము ఉదక స్నానము చేయబడి, నీ వాక్యమనే శుద్ధి ద్వారా మేము నలగొట్టబడి, నీ వాక్యమనే అగ్ని ద్వారా మేము కాల్చబడి, పవిత్రపరచబడి, పరిశుద్ధపరచబడి, నీ సన్నిధి ఎదుట నిర్దోషులుగా నిలబెట్టబడి అయా నీ కృప పొందుకున్నట్లుగా సహాయించే. నీ వాక్యం ప్రకటిస్తుండగా ఏ సెల్ ఫోను కూడా మోగడానికి వీల్లేదు ప్రభువ. ప్రతి ఒక్కరిని మీరు గద్దించండి. వారు దేవుని సన్నిధిలో ఉన్నామని భయభక్తులు కలిగి ఫోన్లు స్విచ్ ఆఫ్లో పెట్టుకుని నీ సన్నిధిలో భయభక్తులు కలిగి విధేయత కలిగిన కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. ఒకరు మరొకరికి ఆటంకంగా ఉండనీయద్దు ప్రభువ. చంటి పిల్లలు మొదలుకుని వృద్ధుల వరకు కూడా ఎవరు కూడా అటు ఇటు తిరిగేవారుగా ఉండక, ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ఉన్న స్థలంలోనే ఉండి దేవుని వాక్యం పట్ల శ్రద్ధాసక్తి కలిగి దేవుని వాక్యాన్ని శ్రద్ధాశక్తితో విని దీవించబడి ఆశీర్వదించబడి వాక్యానుసారంగా జీవించినట్లుగా కృపానుగ్రహింపచేయమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. మంచిది. ఈరోజు పరిశుద్ధ గ్రంథముల నుండి మన వాక్య ధ్యానాంశము సమయంలో 2వ గ్రంథము 21వ అధ్యాయం. ప్రతి ఆదివారం కూడా రాజుల గురించిన వర్తమానాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గత ఆదివారము 20వ అధ్యాయంలో నుండి షబా అనే పనికిమాలిన వాడి గురించి, అలాగే ఆబేల్ బెత్మయక స్త్రీ ఆమెను గురించిన విషయాన్ని మనం ధ్యానం చేశాం. ఈ వారము 21వ అధ్యాయంలో నుండి సమయం ఉంటే గిబియోనీల గురించి రిస్పా అనే సహోదరి గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. 21వ అధ్యాయంలో సందర్భాన్ని చెప్తాను, నా వైపు చూడండి. 21వ అధ్యాయం ప్రారంభంలో దావీదు గారు రాజ్య పరిపాలన చేస్తున్నారు. 3 సంవత్సరాలు విడువక కరువు కలిగింది. కరువు వచ్చినప్పుడు దావీదు ప్రార్థన చేశాడు. ప్రార్థన విన్న దేవుడు సంగతి తెలియజెప్పాడు. సంగతి తెలుసుకున్న దావీదు గారు పరిష్కారం చేశాడు. ఆ పరిష్కారంలో కొందరు ఉరి తీయబడ్డారు. ఉరి తీయబడిన ఆ తరుణంలో ఆ బిడ్డల తల్లి ఆ కలేబారాలకి కాపలా కాస్తా ఉంది. ఇది మొదటి పారాగ్రాఫ్. ఈ అధ్యాయంలో 2-3 పారాగ్రాఫ్లో 4 సార్లు మరలా యుద్ధం, ఇంకొకసారి యుద్ధం, ఈ 2 చిన్న పారాగ్రాఫ్లో 4 సార్లు యుద్ధం జరిగినట్లుగా చూస్తున్నాం. ఈ 21వ అధ్యాయంలో 3 పారాగ్రాఫ్లు ఉన్నాయి. ఒక్క పారాగ్రాఫే మనం ధ్యానం చేయబోతున్నాం. అంతా చెప్పడానికి సమయం ఎక్కువ అవుతుంది, అంతా నేను న్యాయం చేయలేకపోతున్నాను. అందుకని వీలైతే 45 నిమిషాల ప్రసంగం, గంట కూడా కాదు. ఎందుకంటే మీరు యాక్టివ్గా ఉండాలి. మీలో నీరసం వచ్చిందా నేను ముగించేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. విచిత్రం ఏంటంటే మీరు డ్యూటీకి వెళ్ళారనుకోండి, 8 గంటలు డ్యూటీ చేస్తారు, 8 అవర్స్ డ్యూటీ చేస్తారు. వ్యాపారానికి వెళ్ళారనుకోండి, అట్లీస్ట్ ఒక 4-5 గంటలైన వ్యాపారం చేస్తారు. పొలం పనికి వెళ్ళారనుకోండి, అట్లీస్ట్ పొలం పనిలోనైనా 8 గంటలు డ్యూటీ చేస్తారు. దౌర్భాగ్యం ఏంటంటే దేవుని మందిరానికి వచ్చి 1 గంట సమయం కూడా మెలకువగా కూర్చోలేకపోతున్నాం మనం. 1 గంట సమయం కూడా మెలకువగా కూర్చోలేకపోతున్నాం. కాబట్టి నేను ఒక మాట చెప్పి వాక్యలోనికి వెళ్తాను. మనము దేవుని విషయంలో సమయాన్ని హెచ్చిచ్చామా? దేవుడు మనల్ని దీవించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి మన పట్ల ఆయన తనకున్న సమయాన్ని హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ధనాన్ని హెచ్చించామా? ఆశలు కూడా 2 ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి సమయాన్ని ఇవ్వండి మొదటిగా. ఓకేనా? వాక్యంలోనికి వెళ్దామా? ఇప్పుడు 21వ అధ్యాయంలో సందర్భం అంతా చెప్పాను. కరువు వచ్చింది, దావీదు మనవి చేశాడు, దేవుడు సంగతి చెప్పాడు, ఆ సంగతి విన్న దావీదు పరిష్కారం చేశాడు. ఆ పరిష్కారంలో కొందరు ఉరి తీయబడ్డారు. ఆ ఉరి తీయబడ్డ ఆ పిల్లల యొక్క తల్లి కాపలా కాసింది. ఆ సంగతి విన్న దావీదు వారి ఎముకలు తీసి పాది పెట్టాడు. ఇది మొదటి పారాగ్రాఫ్. చక్కగా మొదటి వచనం నుండి 14 వచనాలు మాత్రమే ఉన్నాయి. అర్థమవుతుందా? ఒక్కొక్క వచనం చదువుకుంటా ధ్యానం చేద్దాం. మొదటి వచనం చదవండి. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసాను. ఇప్పుడు 1 వచనం కూడా పూర్తిగా చదవలేదు. అర్థమవుతుందండి నా మాట అంటున్నారా? 1 వచనం కూడా పూర్తిగా చదవలేదు. ఈ 1 వచనంలో 2 మాటలున్నాయి. మొదటి మాట ఏంటంటే విడవకుండా 3 సంవత్సరాలు కరువు కలిగింది, దావీదు మనవి చేశాడు.
ఈ మొదటి మాట విందాం ఫస్ట్. కరువు వచ్చింది ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. ఏలియా కాలంలో ఎన్ని సంవత్సరాలు కరువు వచ్చింది? 3 సంవత్సరాలు. అబ్రహాము కాలంలో కూడా కరువు వచ్చింది. ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చింది. నాట నుండి నేటి వరకు కూడా కరువులు సంభవిస్తున్నాయి. ఇప్పుడు ఏదో విచిత్రంగా కరువు వచ్చిందని అబ్బెబ్బెబ్బే, యేసు ప్రభులు వారు చెప్పారు ఆయన రాకడకు ముందు కరువులు భూకంపాలు ఉంటాయి, కరువులు వచ్చేస్తున్నాయి, భూకంపాలు వచ్చేస్తున్నాయి, ఏసై రాకడ వచ్చేస్తుంది, సిద్ధపడండి అని మళ్ళీ 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 వర్తమానాలు, రాకడ వర్తమానాలు. నాట నుండి నేటి వరకు కరువులు ఉన్నాయి, నాట నుండి నేటి వరకు భూకంపాలు ఉన్నాయి. అర్థమవుతుందా? అప్పుడు ఏది జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది. పిల్లల చేతుల పుస్తకాలు తీసేయండి, పెన్నులు తీసేయండి, చేతులు గట్టి కూర్చోండి, గట్టిగా చప్పట్లు కొట్టండి సార్. అందరూ కూడా దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. సరే, నా సబ్జెక్ట్ ఏంటంటే కరువు ఎందుకు వచ్చింది? అసలు కరువు ఎందుకు వచ్చిందో చెప్పే ముందు అసలు కరువు ఎందుకు వస్తుంది? ఈరోజు ఈ అధ్యాయంలో నా మొట్టమొదటి మాట ఏంటంటే కరువు ఎందుకు వస్తుంది, ఈ చదవడిన అధ్యాయంలో ఎందుకు వచ్చింది. ఈ మాటలో మళ్ళీ 2 పాయింట్స్. మొదటి మాటలో మళ్ళీ 2 పాయింట్స్. 1, కరువు ఎందుకు వచ్చింది, కరువు ఎందుకు వస్తుంది చెప్పండి. 1, కరువు ఎందుకు వస్తుంది, వచ్చింది కాదు, కరువు ఎందుకు వస్తుంది. ఈ చదవడిన అధ్యాయంలో కరువు ఎందుకు వచ్చింది, 1, కరువు ఎందుకు రావాలి, అసలు కరువు ఎందుకు వస్తుంది, 2, ఇక్కడ కరువు ఎందుకు వచ్చింది. అర్థమైందన్న మాట? అది దేవుని స్తోత్రం చెప్పండి. అసలు కరువు ఎందుకు వస్తుంది? అసలు వీళ్ళున్న దేశం ఎలాంటి దేశం? మంచి దేశమా చెడ్డ దేశమా? మంచి దేశంలో ఉంటే కరువు ఎందుకు వచ్చింది? అసలు అది మంచి దేశమైనా కాదో చూద్దాం. ద్వితీయోపదేశకాండము 8:7-9 త్వర త్వరగా తీయాలి, త్వర త్వరగా చదవాలి. ఎవరు త్వరగా తీస్తే వాళ్ళు త్వరగా చదవాలి. ద్వితీయోపదేశకాండము 8:7-9 నీ దేవుడైన యెహోవా, అదిగో మంచి దేశమా చెడ్డ దేశమా, నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టను చాలండి. అమ్మా కోరుకొల్లు మంచిదా చెడ్డదా? మంచిదే. మన భారతదేశం మంచిదా చెడ్డదా? మంచిదే. మంచి దేశంలో నిన్ను ప్రవేశపెట్టాడు దేవుడు. ఈ మాటను బట్టి నీతో దేవుడు చెప్తున్న మాట, నిన్ను దేవుడు మంచి దేశంలో ప్రవేశపెట్టాడు. అయితే మంచి దేశంలో కరువు ఎందుకు కలిగింది? కరువు ఎందుకు కలిగింది? ఆధారంతో సహా మీ ముందు పెడతాను. ఎవిడెన్స్ లేకుండా నేనేది చెప్పను. నా సొంత మాట అడిగితే, నా సొంత మాట చెప్తే మీరు కాళ్ళు పట్టుకుని అడగొచ్చు, వాక్యంలో లేని మాట ఎందుకు చెప్పారని. మీరు వాక్యంలో లేని పని చేస్తే నేను మిమ్మల్ని కాళ్ళు పట్టుకుని అడగొచ్చా? మళ్ళీ వచ్చే ఆదివారం కనబడరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిలదీసి అడగాలనిపిస్తుంది, కడిగేయాలనిపిస్తుంది, ఉతికి ఆరేసేయాలనిపిస్తుంది. వాక్యంలో లేని పని ఎందుకు చేసావమ్మా, ఎందుకు చేసావయ్యా అని అడగాలనిపిస్తుంది, అరవాలనిపిస్తుంది. కానీ పరిశుద్ధాత్ముడు కూల్డౌన్ ఎదగని, ఏమి ఎదగని, గోధుమలతో పాటు గురువులు కూడా ఎదగనే, సమయం ఉందిగా అన్నాడు దేవుడు. అందుకని కూలైపోయి ప్రభువా. దేవునికి స్తోత్రం. కాని మాట, కాని పలుకులు, కాని పనులు క్రైస్తవం చేయట్లేదా? చేస్తున్నారు. కరువు ఎందుకు వస్తుంది? మొట్టమొదటి మాట ప్రకారము ద్వితీయోపదేశ కాండము 32:21-24 వచనాలు చదువుకుందాం. ఈ మాటలు వింటున్న మీ కుటుంబంలో కరువు ఉందా? వారు దైవము కాని దాని వలన, అమ్మా నాకు రోషం పుట్టించిరి, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహం పుట్టించిరి, కాబట్టి నా కోపాగ్ని రగులుకును, పంటను కాల్చును, ఆపదలను విస్తరింపజేసేదను. కరువు అనే మాట లేదా ఈ వచ్చిన వాళ్ళు? అసలు అది వారు కరువు చేత పంట కాల్చివేయబడితే ఇక రైతుకి దిక్కేంటి? దేవుని కోపాగ్ని రగిలితే, పంట కాల్చబడితే, కరువు వస్తే రైతు ఏం తింటాడు? ఎందుకు పంటలు నీట మునిగిపోతున్నాయి? ఎందుకు పంటలు తగలబడిపోతున్నాయి? ఎందుకు వ్యాపారం చేస్తున్నా కూడా చేతి నిండా డబ్బు ఉండట్లేదు? ఎందుకు ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా కుటుంబంలో దరిద్రం పోవట్లేదు? ఈరోజు మీ హృదయంలో ప్రశ్న ఉందా? ప్రశ్నకి సమాధానం ఏంటి తెలుసా?
దైవములను కాని వాటిని పూజిస్తున్నారంటండి. ఒకటి, రెండు, వ్యర్థ ప్రవర్తన కలిగి ఉంటున్నారు. అర్థమవుతుందా? దేవుడికి కోపం వస్తే కరువును పంపిస్తాడు. మనకు అర్థం కావాలి ఈ సబ్జెక్టు. నా మాట అర్థమవుతుందా? దేవుడు ఇదిగో మీ ప్రవర్తనను బట్టి ఆయన కోపం కలిగితే ఆయన తన కోపాగ్ని రగలజేస్తాడు. ఆ కోపాగ్ని పంటను తగలబెట్టేస్తుంది, తినడానికి ఆహారం ఉండదు. ఈరోజు నీ కుటుంబంలో ఆకలి దప్పుకులు ఉన్నాయి, ఈరోజు నీ కుటుంబంలో నష్టం ఉంది, ఈరోజు నీ కుటుంబంలో కరువు ఉంది. సంపాదిస్తున్నావు కానీ నిలబడటం లేదు. సంపాదిస్తున్నావు కానీ కొరత, కరువు, వేదన, కన్నీళ్ళు, దుఃఖం నీ జీవితంలో ఉండడానికి గల కారణం ఏంటంటే వ్యర్థ ఆరాధన చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? నీ దేవుడైన యెహోవాకు నేను రోషము గల దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు నీకు చెప్పండమ్మా. నీ దేవుడు నేను యెహోవాను, నేను రోషము గల దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు నీకు. ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన ఆజ్ఞది, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. రాత్రి వాక్యం అంత ఇదే. స్త్రీలైన వారమ్మా, మేము అందరిని అడుగుతున్నాను, మీ అందరూ రాలేదు కదా, ఎంతమంది రాత్రి వాక్యం విన్నారు? యూట్యూబ్లో షేర్ చేశానుగా. మా పల్లవి విన్నావా? జోస్ట్ నేను విన్నావా? బా గడిగి చప్పట్లు కొట్టున్నావు సార్ మా చెల్లెమ్మకి, గట్టిగా. రాలేకపోయిన వారు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం, దయచేసి వినండి. శనివారం వాక్యాల స్త్రీల గురించి 62 వాక్యాలు చెప్పాను, 62 మంది స్త్రీల గురించి. ఆ 62 మందిలో ఒక్కళ్ళ గురించి మిమ్మల్ని అడిగితే మీరు బిక్కమొఖం వేసి ముఖం తేలేస్తే ఎవరిని అంటారు? ఏ పాస్టర్ ఏం నేర్పుతున్నా అంటారు? పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు మీరు రారు, వాక్యం మీరు తెలుసుకోరు, వాక్యం గ్రహింపుండదు. ఎవరైనా అడిగితే తెల్లమొఖం వేస్తారు. మా పాస్టర్ గారు చెప్పలేదండి, నేను మీకు తెలుసా చెప్పలేదని. ఎవిడెన్స్తో సహా వీడియో చూపిస్తా, మీరు రాలా, ఫోన్ రాకపోతే రాకపోయారు, వింటున్నారా? ఇంత కష్టపడి అప్లోడ్ చేసి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎక్కడున్నాను నేను? కరువు. నీ దేవుడైన యెహోవాకు నేను రోషము గల దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు. దేవుణ్ణి కాకుండా నువ్వు దేనికైనా ఆరాధన చేస్తున్నావా? నీ హృదయాన్ని పరిశీలించుకో ఒకసారి. ఈరోజు రాత్రి చెప్పడం జరిగింది, గోమేరు తన భర్తను విడిచి విట్టకాండను వెంటాడిన కారణంగా, వ్యభిచార కారణంగా అమ్మివేయబడింది, మరలా దాస్యము అనే కాడి కిందకి వెళ్ళిపోయింది. నిన్ను సృష్టించిన దేవుణ్ణి నువ్వు విడిచిపెడితే యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరిస్తాయి. దావీదు గారు రాజ్య పరిపాలన చేస్తున్న కాలంలో కరువు ఎందుకు వచ్చిందో తెలుసా? దేవునికి కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది కోపం? ఇజ్రాయేలుల వ్యర్థ ప్రవర్తన, ఇజ్రాయేలుల వ్యర్థ ఆరాధన. దేవుని కంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తావో అది ఒక విగ్రహం. రాత్రి చెప్పాను, విగ్రహం వల్ల నిగ్రహం రాదు, వాక్యం వల్ల నిగ్రహం వస్తుంది. నువ్వు విగ్రహాన్ని ప్రేమిస్తున్నావా? విగ్రహానికి సాగిలపడుతున్నావా? నీవు వాక్యానికి వ్యతిరేకవే. నీ ఇంట్లో కరువు ఉంటానికి కల కారణం ఏంటో తెలుసా? నువ్వు నీ హృదయంలో నుంచి విగ్రహాలు తీసుకోనంత వరకు, నీ ఇంట్లో నుంచి విగ్రహాలు తీసుకోనంత వరకు కరువు నిన్ను విడిచిపెట్టదు. వెంటాడి వెంటాడి తరుముద్ది. నేను చెప్పించట్ల వాక్యమే చెప్తున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ విగ్రహానైనా నువ్వు చేసుకోనకూడదని ఉందా? లేకపోతే ఏ సుప్రభు విగ్రహాన్ని పెట్టుకోవచ్చని ఉందా? ఏ విగ్రహం అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మాట్లాడితే మీ నోటంట, మా పాస్టర్ గారండి, మా పాస్టర్ గారు, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే, మా పాస్టర్ గారు తుమ్మితే, మా పాస్టర్ గారు అడుగెడితే, మా పాస్టర్ గారు అన్నారనుకో, నేను ఒక విగ్రహం అవుతానమ్మా. అర్థమవుతుందా? అది దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవుని స్థానంలో మీరు పాస్టర్ని పెట్టినా, దేవుని స్థానంలో మీరు మీ వ్యాపారాన్ని పెట్టినా, దేవుని స్థానంలో మీరు మీ ఉద్యోగాన్ని పెట్టినా, దేవుని కంటే మీరు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తారు? అది ఒక విగ్రహమే. మీరు అనుకోవచ్చు క్రైస్తవులమైన మేము విగ్రహారాధన చేయడం ఏంటండి? కొలసీ 3:5 తర్వాత చదువుకొని తినక్కర్ల. విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. మీరు క్రైస్తవులుగా ఉంటూ మీరు ధనాపేక్ష కలిగిలేరా? ధనాపేక్ష కలిగిలేరా? అది ఒక విగ్రహమే. దేవునికి స్తోత్రం. కాబట్టి విగ్రహారాధన చేస్తే వ్యర్థ ప్రవర్తన కలిగి ఉంటే కరువు వస్తుందని వాక్యమే చెప్పింది. మరొక మాట చదవండి, ఋతుగ్రంథము 3:1 న్యాయాధిపతులు ఏలిన దినములు ఎందు దేశము. అది కదిగో ఎక్కడమ్మా? ఏకంగా దేశంలో కరువు కలిగిందంట, గ్రామంలో కూడా కాదా, దేశం. దేశంలో కరువు ఎందుకు కలిగింది? న్యాయాధిపతులు ఏలిన దినములు ఎందు దేశంలో కరువు ఎందుకు కలిగిందో తెలుసా? న్యాయాధిపతులు ఏలిన దినములు ఎందు ఇజ్రాయేలీలకు రాజు లేడో, ఇజ్రాయేలీకి ఏలిక లేడో, ఇజ్రాయేలీలు న్యాయాధిపతుల మాట వినట్లేదో, మాట వినకపోవటం వల్ల కరువు వస్తుంది. న్యాయాధిపతులు ఏలిన కాలమందు దేశంలో కరువు ఎందుకు వచ్చిందో తెలుసా? న్యాయాధిపతుల మాట ఇజ్రాయేలీలు వినలా, దేవుని మాట వినకపోతే కరువు వస్తుంది. ఇది ఎక్కడుంది చూడండి,
ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము ప్రతి మాట కూడా మీకు రిఫరెన్స్ ఇస్తున్నాను నేను. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 15వ వచనం చదవండి. నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట. అమ్మ విన్న ఎడలా వినని ఎడలా వినని ఎడలా? అదిగో ఏ శాపాలు, ఇంటికి వెళ్ళక చదువుకోండి. చాలా వచనాలు ఉంటాయి అక్కడ. జ్వరం వస్తుంది, తెగులు వస్తుంది, కష్టం వస్తుంది, నష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి, దుఃఖం వస్తుంది, రోగాలు పుండ్లు వస్తాయి, రహస్య స్థలాల్లో పుండ్లు వస్తాయి, అంతు చిక్కని రోగాలు వస్తాయి. అక్కడ రాయబడిన మాటలు చెప్తున్నాను నేను. దేవుని మాట వినకపోతే శాపం వస్తుంది, అర్థమవుతుందన్నమాట. కరువు అనేది కూడా ఒక శాపమే. చదవండి ఇదే అధ్యాయంలో 43-45 వచనాలు. నీ మధ్యనున్న పరదేశి నీకంటే మిచ్చిలెచ్చగును, నీవు మిక్కిలి తగ్గిపోతావు. అతడు నీకు అప్పించును గాని నీవు అతనికి అప్పియలేవు. అతడు తలగా ఉంటాడు, నీవు తోకగా ఉంటావు. ఇదిగో నీవు నాశనము చేయబడే వరకు ఈ శాపములను నీ మీదకి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొని చూసారండి. ఏంటా శాపం? కరువో అప్పు శాపమా కాదా? అప్పులో నీవు ఉన్నావంటే శాపమేగా? దైవజనులు అభిషేక్తులు బాలసుందరయ్య గారికి దేవుడిచ్చిన ప్రత్యక్షత అదే. మీలు భేదలు ఉండనే ఉండరు. దేశములో భేదలు ఉండక మానవరు అనే మాట కూడా ఉంటుంది అదే అధ్యాయంలో. దేశములో ఉంటారేమో, మీలో అంటే క్రైస్తవులలో, మీరు అంటే క్రైస్తవులు, వారు అంటే ఇజ్రాయేలీలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. మీలో భేదలు ఉండకూడదు, మీలో పేదరకం ఉండకూడదు, మీలో ఎవరు అప్పులు గెలకూడదు, మీలో ఎవరు అప్పులు చేయకూడదు, మీలో ఎవరు తోకగా ఉండకూడదు, మీలో ఎవరు నశించిపోకూడదు అంటే నీ దేవుడిని యెహోవా మాట వినాలి. ఎలా వినాలి? ద్వితీయోపదేశ గణం 28 అదే మొదటి మాట, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినని ఎడల ఈ దేవునిలనియో. అంటే వింటే దీవెన, వినకపోతే చెప్పండి అమ్మా, నేను అడుగుతున్నాను చెప్పండి. వింటే వింటే వినకపోతే, మీరు వింటున్నారా వినట్లేదా అడగమంటున్నారా? ఎన్ని అడగాలంట, ఒక డిక్షనరీ రాసేస్తాను అడగమంటే కనుక. ఎక్కడ అంటున్నారు మీరు దేవుని మాట? 10 గంటలకి ప్రారంభం వస్తున్నారా? 10 గంటలకి ఎక్కడ వింటున్నారు దేవుని మాట? క్రమంలోనే తప్పేస్తున్నాగా మనం. విస్తారమైన పనులు పెట్టుకుందంట ఎవరమ్మా? మన మందుల్లో మార్తమ్మలు ఎక్కువైపోయారు, మరియమ్మలు తక్కువ అయిపోయారు. దేవుని ఇస్తాం మరియమ్మ కూడా రాలే ఇప్పుడు. మరియమ్మ ఏమైందో పాపం, జ్వరం వచ్చిందంటే పాస్టర్ గారు నేను పుట్టినరోజు, ఒకవేళ ఫంక్షన్ ఎక్కువై ఉంటుంది మళ్ళీ పాపం మళ్ళీ బాధపడతాం మళ్ళీ ఇలా అన్నానని. దేవుని స్తోత్రం. ఆదివారం ప్రభు దినం రావాల్సిందే. విశ్రాంతి దినాన పొలలేరుకోవడానికి వెళ్ళారు, రాళ్లతో కూడా చంపేశారు. అర్థమైందండి? ఎవరో చూసిన వాళ్ళు మీలాంటి వాళ్ళు, మనం వెళ్ళినారు రే, అదిగో మన మందిరానికి వెళ్ళి వాళ్ళ మందిరానికి రాలా, ఆ లేపరానికి వెళ్ళారని పాస్టర్ గారికి వచ్చి పితృలు చెప్తుంటారు చూసారా. అట్లాగా ఒకడు వెళ్ళి మోషే గారు ఒకడు పొలలేరుకోవడానికి వెళ్ళాడని విశ్రాంతి దినాన్ని అంటే, దేవుడా ఏం చేయమంటావు అని యెహోవా అని ప్రార్థన చేస్తే ఇంకేముంది? ఇక మాట్లాడతాం ఎందుకు? తీసుకొచ్చి రాళ్ళతో కూడా చంపే. ఆజ్ఞతక్రమం అది, ఆజ్ఞతక్రమమే. క్రమం పాటించటం ధర్మం. క్రమం లేనివారు అక్రమం చేయవారులు అంట. చెప్పండమ్మా, క్రమం లేనివారు. ట్రైన్ 8 గంటలకి ఎన్నింటికి వెళ్తున్నారు అమ్మా? దయమణి గారు మీకు 10 గంటలకు బస్సు, 8 గంటలకు వెళ్ళి కూర్చున్నారు అబ్బాయి గారి దగ్గరికి వెళ్తాకి. గంట ముందే దోమలు కుట్టేస్తున్నాయి. ఎక్కడ మిస్ అయిపోతే మళ్ళీ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోతాం మిస్ అయిపోతామని ఈ 10 గంటలకి బస్సు అయితే 8 గంటలకు వెళ్ళి కూర్చున్నారుగా. మరి దేవుణ్ణి కలుసుకోవడానికి, దేవునితో ముచ్చడించడానికి, దేవునితో మాట్లాడడానికి ఆయన 10 గంటలకి నీ కోసం వెయిట్ చేస్తున్నాడు ఆయన నీ మందిరంలో. నువ్వేమో అన్ని పనులు సక్కపెట్టుకుని వాళ్ళకి వీళ్ళకి అప్పచెప్పి. దేవునికి స్తోత్రం. ఎవరు వింటున్నారండి అసలు మాట? ఎక్కడ వింటున్నారు మాట? విన్నట్టు నటిస్తున్నారు అంతే. దేవునికి స్తోత్రం. తర్వాత మాట చదవండి. ఇప్పుడు దేవుని మాట వినకపోవడం వల్ల శాపం వస్తుంది. ఏజికేల గ్రంథము 14వ అధ్యాయము ఇది చదివే ముందు సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయం మొదటి వచనంలో మన వాక్య ధ్యాన అంశంలోకి వచ్చేయండి. ఇప్పుడు దావీదు కాలమున 3 సంవత్సరములు విడువక, మరి ఇక్కడ కరువు ఎందుకు వచ్చింది? ఇప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్పాను. వ్యర్థారాధన చేస్తే, విగ్రహారాధన చేస్తే కరువు వస్తుంది. న్యాయాధిపతుల మాట వినకపోతే కరువు వస్తుంది. దేవుని మాట వినకపోతే కరువు వస్తుంది. మరి ఇక్కడ కరువు ఎందుకు వచ్చింది? మాట తప్పడం వల్ల వచ్చింది. చెప్పండమ్మా, అందరూ చెప్పాలి. ఎలా వచ్చింది? మాట తప్పడం వల్ల. ఎవరు తప్పారు?
ఎవరు తప్పారు? సౌలు మాట తప్పాడు, ఇజ్రాయేలీల మాట తప్పారు. కాబట్టి దేశానికి కరువు వచ్చింది. ఆ మాట ఏ విషయంలో తప్పారో తర్వాత చెప్తాను. అర్థమవుతుందా? ఇప్పుడు మాట చదవండి, ఎహెజ్కేలు గ్రంథం 14:13. ఎహెజ్కేలు గ్రంథం 14:13, నరపుత్రుడా ఏ దేశమైతే విశ్వాసఘాతమై నా దృష్టికి పాపము చేసినదో అద్దుగద్దుగు దానికి, అంటే ఆ దేశానికి నేను విరోధినై ప్రాణాధారముగు ఆహారము లేకుండా చేసి ఏం పంపిస్తాడు? ఎవరు పంపిస్తారు? నేను అడుగుతున్న సూటిగా ప్రశ్న, మీ కుటుంబంలో కరువు ఉందా, సమృద్ధి ఉందా? వెంకటేష్ గారు, కరువు ఉందా, సమృద్ధి ఉందా? వ్యాపారంలో లాభం ఉందా, నష్టం ఉందా? కారణం ఏంటి తెలుసుకోవాలని ఉందా? విశ్వాసఘాతకం 1. 2, దేవుని మాట వినకపోవటం. ఏ దేశము, భారతదేశం కావచ్చు, అమెరికా దేశం కావచ్చు, ఇంగ్లాండ్ దేశం కావచ్చు, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై దేవునికి విరోధంగా పాపం చేస్తారో వారి మీదకి దేవుడు పంపించే శాపమే కరువు. అర్థమవుతుందా? మీ ఇంట్లో శాపం ఉందంటే, కరువు ఉందంటే అది శాపం. ఎందుకు వచ్చింది ఈ శాపం? నేను ఎందుకు తరుముతుంది? దేవుని మాట వినకపోవటం వల్ల. 6 దినములు నీవు కష్టపడి పని చేసుకునవలను, 7వ దినము విశ్రాంతి దినము, నా మందిరములో నీవు కనబడవలను, నా మందిరములు ఒట్టి చేతులతో నీవు కనబడకూడదు, నా మందిర ధన నిధిలో ఇదిగో దశమ భాగములను ప్రతిష్ఠాత్ర అర్పణములను ఈయకనే దొంగిలిస్తున్నారు. మీరు దీన్ని చేసి శోధించండి, ఆకాశవాకిండ్లు విప్పుతాను, పట్టజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను, మీ శాపాన్ని తొలగిస్తాను, మీ పంటను తినివే పురుగులను గద్దిస్తాను. మీ పంటను పురుగు తినేస్తుంది. ఇదిగో శారీరకమైన పంటే కావచ్చు, గోధుమల పంట, శనక్కాయల పంట, ఇక ద్రాక్ష తోట పంట, అంజూర పంట, నాకు తెలీదు, మీ పంట ఏదైనా కావచ్చు. ఇది అక్షర సంబంధమైన పంట. ఆత్మానుసారమైన పంట ఏంటిది? నీ భర్త ఒక పంట, నీ భార్య ఒక పంట, నీ పిల్లలు ఒక పంట. నీ పిల్లలకు రోగాలు ఎందుకు వస్తున్నాయి? నీ భార్య ఎందుకు చెడిపోతుంది? నీ భర్త ఎందుకు చెడిపోతున్నాడు? పురుగు పడుతుంది, పురుగుని సాతను పట్టేస్తున్నాడు. ఈ పురుగుని సాతను పట్టి వ్యసనాలకు అలవాటు చేసేస్తున్నాడు, రోగాల బారిన పడేస్తున్నాడు. కారణం ఏంటి తెలుసా? దేవుని మాట వినక, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వక, దేవుని ఎదుట, దేవుని దృష్టి ఎదుట పాపం చేస్తున్నాం కాబట్టి దేవుడే పంపిస్తున్నాడు అంటండి శాపం. కరువుని ఎవరు పంపిస్తున్నాడు? అక్కడ నీ కుటుంబంలోకి దేవుడే కరువును పంపిస్తున్నాడు. నీ కుటుంబంలో కరువు ఉంటానికి గల కారణం ఏంటి తెలుసా? 1, దేవుని మాట వినకపోవటం వల్ల. 2, విశ్వాసఘాతకమై. వీళ్ళు మాట తప్పారు. నీవు మాట తప్పేవారుగా మీరు ఉంటున్నారేమో. మన దేవుడు మాట తప్పేవాడు కాదు. మాట ఇచ్చి తప్పడానికి ఆయన నరపుత్రుడు కాదు. ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా మరి అలాంటి సవాలు చేసిన అలాంటి పరిశుద్ధుడైన రోషం కలిగిన దేవుని బిడ్డలమైన మనకి ఇంకెంత రోషం ఉండాలి? ఇంకెంత రోషం ఉండాలండి? మాట తప్పేవాడవు కానీ కావయ్యా, నిన్ను కలిగిన హృదయం పదిలం ఏసయ్యా. మాట తప్పేవాడవు కానీ నిన్ను కలిగిన హృదయం పదిలం ఏసయ్యా. నా నడకలో నీ అడుగు ఉందని, నా శ్వాస కేవలం నీ కృప మాత్రమేనని. నా నడకలో నీ అడుగు ఉందని, నా శ్వాస కేవలం నీ కృప మాత్రమేనని. నీవు లేకుండా నా పయనం సాగదని, నీ స్మరణ నేని నా ఊపిరి వ్యర్థమని. నీవు లేకుండా నా పయనం సాగదని, నీ స్మరణ లేని నా ఊపిరి వ్యర్థమని. తెలుసుకున్నానయ్యా ఇలా నువ్వే చాలయ్యా, ఈ లోకం బొద్దయ్యా నిన్నే వెంబడిస్తానయ్యా. ఏసయ్యా ఎన్ని తరాలకైనా, ఏసయ్యా మా స్థితులేమైనా, ఏసయ్యా ఎన్ని తరాలకైనా, ఏసయ్యా మా స్థితులేమైనా. మాట తప్పేవాడవు కానే, అందరూ నిన్ను కలిగిన హృదయం పదిలం ఏసయ్యా. మాట తప్పేవాడవు కానే కావయ్యా,
నిన్ను కలిగిన హృదయం పదిలమ్మేసయ్యా. హల్లెలూయా. నీవు నమ్ముకున్న దేవుడు మాట ఇచ్చే దేవుడు, మాటను నెరవేర్చే దేవుడు, మాట తప్పేవాడు కాదు. అలాంటి దేవుని బిడ్డవైన నీవు మాట తప్పడానికి వీల్లేదు. ఈ రెండవ సమయంలో గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనంలో కరువు రావడానికి గల కారణం ఏంటంటే, ఇజ్రాయేలీలు, ఇజ్రాయేలీల పరిపాలకుడైన సౌలు మాట తప్పారు. నేను అడుగుతున్న ప్రశ్న, కరువు వచ్చినప్పుడు ఏలుబడి చేసేది ఎవరు? అది ఎందు ఎవరు మాట తప్పితే కరువు వచ్చింది? సౌలు ఇప్పుడు బతుకున్నాడా? అర్థమవుతుందా నా మాట? సౌలు బ్రతుకున్నప్పుడు సౌలు మాట తప్పాడు, సౌలు చనిపోయాడు, సౌలు ఆ స్థానంలో దావీదు గారు వచ్చారు, ఇప్పుడు కరువు వచ్చింది. చాలామంది అనుకుంటారు నేను బతుకున్నందుకు ఎలా బతికాను అనేది చూసుకుంటారు, నా మట్టుకు నేను ఎలా ఉన్నాననే చూసుకుంటారు, నా జీవితం ఎలా వెళ్ళిపోతే పర్లేదు, ఎలా వెళ్ళిపోయినా పర్లేదు అనుకుంటారు. వెనకాల వాళ్ళకి శాపాలు మిగిల్చి వెళ్ళిపోతున్నారు. అర్థమవుతుందండి. ఓ తల్లి, ఓ తండ్రి, నేను నిన్ను అడుగుతున్న ప్రశ్న, నువ్వు ఈ లోకయాత్ర ముగించుకుని వెళ్ళిపోయిన తర్వాత నీ బిడ్డలకి నీ జీవితాన్ని బట్టి దీవెన వచ్చే విధంగా ఉన్నావా? ఆశీర్వాదం తీసుకొచ్చే స్థితిలో నీవు ఉన్నావా? పేతురు పత్రికలో ఉంటుంది, మీరు శపించబడడానికి పిలువబడిన వారు, శాపగ్రస్తులు అవడానికి పిలువబడిన వారు, ఆశీర్వాదములకు కారులవుటికే మీరు పిలువబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు దేశం విశ్వాసఘాతకమైంది. ఇజ్రాయేలులు దేవుని మాట వినలేదు, ఇజ్రాయేలులు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేశారు. ఏ విషయంలో తిరుగుబాటు చేశారో తోలు తీసి అత్త చెప్తున్నా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తెలుసుకోవాలని ఉందా లేదా? ఏమండి, ఇప్పుడు మొదటి వచనంలో మొదటి మాట కంప్లీట్ చేశాను, ఇప్పుడు రెండో మాట ఏంటంటే కరువు వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడు? ఇది రెండో మాట. చెప్పట్లా, ఏడ్చాడా? అది గట్టిగా చెప్పండి. కొట్టినా సరే ఒక్క మాటే మీరు దృష్టిలో పెట్టుకోకపోతే అధ్యాయం ఎక్కడ పెట్టుకుంటారో నా అమ్మ బాబులు బట్టి పెచ్చగిన చదువురాదు అన్నట్టు. దేవునికి స్తోత్రం. ఒక మాటలో అరమాట చెప్పాను, ఆ రెండవ అరమాట అడిగాను, ఏం చేశాడు దావీదు గారు కరువు వచ్చినప్పుడు? తూరి తిరిగి అన్నం పెట్టాడా? చెప్పండి, కరువు వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడో మరి మీరేం చేస్తున్నారా? కరువు అంటే అదొక సమస్య, రోగం అంటే అదొక సమస్య, నష్టం అంటే అదొక సమస్య, వేదన అనేది ఒక సమస్య. నీ కుటుంబంలో కరువే కావచ్చు, ఏ సమస్య వచ్చిందో నాకు తెలీదు. సమస్య వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఆపత్కాలంలో నువ్వేం చేస్తున్నావు? దావీదు గారు చేస్తున్న పని ఏంటి తెలుసా? ప్రభువా, ఈ కరువు వచ్చింది కదా, ఈ కరువు ఎందుకు వచ్చింది అని ప్రభువుని అడిగాడు. ప్రభువుని ఎందుకు అడిగాడు? ప్రభువుకు సమస్తం తెలుసు కాబట్టి, ప్రభువు సర్వాంతర్యామి కాబట్టి, ఆయనకు మరుగందేది లేదు కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు నీ ఇంట్లో పరిస్థితి వచ్చింది కదా, రోగంలో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు, కష్టంలో ఉన్నావు, నష్టంలో ఉన్నావు, ఏనాడైనా మోకాళ్ళు వేసి ఏసయ్యా నా ఇంట్లో ఈ పరిస్థితి ఎందుకుంది అని అడిగారా మీరు ఎప్పుడైనా? ఏమండి, నా వ్యాపారం అభివృద్ధి ఎందుకు కావట్లేదు, ఉద్యోగులు నేను ఎందుకు ఫలించట్లేదు, ఆరోగ్యపరంగా నేను ఎందుకు అభివృద్ధి పొందట్లేదు, ఆత్మీయంగా నేను ఎందుకు అభివృద్ధి పొందట్లేదు, ఎక్కడున్నామన్న గొంగలు అక్కడే ఉన్నట్టుగా నా జీవితం, ఎదుగు బొద్దులేని జీవితం, గొర్రెకి బెత్తుడే తోకే అన్నట్టుగా నా జీవితం ఎందుకు ఇలా తగలడింది అని ఏనాడైనా మీరు ప్రభువుని నోరు తెరిచి అడిగారా? అడిగామండి. ఏమడిగారు? ఇల్లు కావాలని అడిగామండి. ఇంకేమడిగారు? పెళ్ళి అవ్వాలని అడిగామండి. ఇంకేమడిగారు? కారు కావాలని అడిగామండి. అడుగుడి మీకు ఎప్పుడని అన్నారు కదా అని చెప్పేసి మీ ఇష్టానుసారంగా అడగడమే. ఎప్పుడు ప్రభు నాకు ఇది పో, నాకు అది పో, నాకు అలా చేయి, నాకు ఇలా చేయి, నేను ఎలా ఉండాలి అలా ఉండాలని అడగడమే తప్ప గొంతమ్మ కోరికలో. ప్రభు నా తల్లి గర్భంలో నువ్వు నన్ను ఎందుకు పుట్టించావు? ఏనాడని అడిగారా మీ బంగారు నోటితో, మీ ముత్యమైన మాటలతో ఏనాడైనా ప్రభువా నన్ను ఎందుకు పుట్టించావు అని అడిగారా? అడిగారమ్మా? దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ప్రభు నా ఎడని ప్రణాళిక ఏంటి? ఏనాడన్నా ప్రభుని అడిగారా? ఏమడిగారు తెలుసా? ఇలాంటి నష్ట జాతకరాల కడుపును ఎందుకు పుట్టించావు? అంబానీ కడుపును నన్ను ఎందుకు పుట్టించలేదు? ఎవరైనా తల్లి తల్లి తండ్రి తండ్రి, ఆయన ఏమైనా పుట్టుకతో అంబానీయా, పుట్టుకతో ఏమన్నా కోటేశ్వరుడా? పేదరకులు పుట్టడం తప్పు కాదు, పాపం కాదు, పేదరకులు చచ్చిపోవడమే పాపం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి గమనించాలి, ఎవరు పుట్టుకతో ధనవంతులు కాదు. అర్థమవుతుందా? సరే, నా మాట ఏంటంటే, నా సబ్జెక్ట్ ఏంటంటే, నీకు కష్టం వచ్చిందమ్మా, నీకు సమస్య వచ్చింది, ఏం చేస్తున్నావు? అక్క ఇలా సమస్య వచ్చింది, ఏం చేయమంటావు? ఏం చేయొద్దే, 7 వారాలు మొక్కుకో. ఎక్కడికే కొండెక్కుతాను మొక్కుకో. ఎక్కడుంది వాక్యంలో? చెల్లె ఏం చేయమంటావు, నాకు ఈ సమస్య వచ్చింది,
ఇదిగో ఈయన వారాలో ఉపవాసం ఉండు. ఎక్కడుంది బైబిల్లో చెప్పండి? అలాగే ఉపవాసం చేయొద్దంటలేదండి, మొక్కుకోవద్దంటలేదండి. దేవుని స్తోత్రం, మొక్కుకునే విధంగా మొక్కుకోవాలి. మొక్కుబడి గురించి కూడా బైబిల్లో చక్కగా రాయబడింది. చదివి ఎలా మొక్కుకోవాలి, మొక్కుకోవాలి, మొక్కుకున్న దాని తర్వాత దాన్ని చెల్లించాలి. నీవు మొక్కుకొని చెల్లింపకుండా కంటే మొక్కుకొనకుండా మేలు. దేవునికి స్తోత్రం. సరే, నా సబ్జెక్ట్లోకి వస్తున్నాను. మీకు సమస్య వచ్చిందండి, సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? దావీదును చూసి మనం నేర్చుకోవాలి. ప్రార్థన చేయాలి. అక్కని అడగడం కాదు, చెల్లిని అడగడం కాదు, వాక్యాన్ని అడగాలి, ప్రభువుని అడగాలి. ఆ సమస్యకు కారణం ఏంటో ప్రభువుని అడుగు చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కని అడిగితే ఏం చెప్తాడు, చెల్లిని అడిగితే ఏం చెప్తాడు, తమ్ముని అడిగితే ఏం చెప్తాడు, వాళ్ళకేం తెలుసు? దేవుడు సర్వంతర్యామి, సర్వాధికారివి. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో మేము అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో మము. దేవునికి స్తోత్రం. దేవుడు తన మహిమ కలిగిన ఆత్మతో నిన్ను అభిషేకించింది ఎందుకో తెలుసా? దేవుని ఆత్మను కలిగి నువ్వు మొరపెట్టాలి, దేవుని ఆత్మను కలిగి నువ్వు విజ్ఞాపన చేయాలి. కష్టకాలంలో దేవునికి మొరపెట్టాలి. ఇజ్రాయేలీలు మొరపెట్టలేదా బానిసులుగా ఉన్నప్పుడు ఐగుప్తులో? ఇజ్రాయేలీలు మూలుగులో దేవుడు వినలేదా? నిశ్చయంగా దేవుడు దిగిరాలేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. కష్టకాలంలో మొరపెట్టారు ఇజ్రాయేలీలు. నువ్వేం చేస్తున్నావు? సమస్య వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు దావీదు ప్రార్థన చేశాడు. నువ్వేం చేస్తున్నావు? సమస్యను పట్టుకుని విరాలడ్డం తప్ప. నాకెందుకు రావాలి ఈ సమస్య? నేను దేవుణ్ణి నమ్ముకున్నానుగా, నేను దయ్యాన్ని నమ్ముకోలేదుగా, ప్రతి వారం మందిరానికి వెళ్తున్నానుగా, ప్రతి వారం ఇవ్వాల్సింది ఇస్తున్నానుగా, మొక్కుబడులు చెల్లిస్తున్నానుగా, నాకెందుకు వచ్చింది సమస్య అని నీలో నువ్వు మదన పడిపోయి లాక్కుని పీక్కుని నీ జుట్టు అంతా ఓడ పీకేసుకుని బట్టదాలు చేసుకోవడం కాదు. నీ సమస్య ఎందుకు వచ్చిందో దేవుని దెబ్బకి పాదాల దగ్గర పెట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ పని మాత్రం చేయవే. దేవుడు ఉన్నాడు కదా, అడగడు కదా, నోరు మూసుకుని ఉన్నాడేమో అనుకుని ఊరిని అడిపోసేసుకుంటారు దేవుణ్ణి. నీవు ఉన్నావా? పరధ్యానంలో ఉన్నావా? నీవేనా చెవులు మూసుకున్నావా? కళ్ళు తెరిచే ఉన్నావా? నన్ను చూస్తున్నావా? ఒకవేళ నిద్రలో ఎవరిని? దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. జాగ్రత్త, అలా ఉచ్చరించిన వారి నాలుకలు కట్ చేయబడతాయి, కత్తిరించబడతాయి. దేవుని గురించి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. దేవునికే నా మీదండి, ఏమి లేదో, ప్రేమ లేదండి, దేవుడు నా ఎందుకు దయ చూపించడండి. నిజమే, లోరుహమ్మ స్థితిలో నీవు ఉన్నావు. రాత్రి చెప్పిన మాట అదే, జాలి నొందనిది. ఎందుకు జాలి నొందని స్థితిలో? అక్కడ ఇజ్రాయేలీలు ఉన్నారు. గోమేరు యొక్క పరిస్థితి అలాంటిది, గోమేరు యొక్క జీవిత ప్రవర్తన విధానం అలాంటిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, వాక్యంలోనికి రండి. కీర్తన 46:1 దేవుడు మనకు చాలండి. అరగంట అయిందా? అరగంట అయిపోయింది అప్పుడే. నేను ఇంకా ప్రారంభంలోనే ఉన్నాను. దేవుని స్తోత్రం. సరేనమ్మా, త్వరలోనే ముగిస్తాను. చదువుదాం. నేను కొన్ని రిఫరెన్స్లు చెప్పేస్తాను, రాసుకోండి. అన్ని రిఫరెన్స్లు చదవించడానికి టైం సరిపోదు. అర్థమవుతుందా? టైం సరిపోకపోవడం వల్ల నేను స్పీడ్గా వెళ్తాను. ఇప్పటివరకు నిదానంగా చెప్పారుగా. అది దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చప్పట్లు కొట్టండి సార్ అందరూ గట్టిగా. కరువు ఎందుకు వస్తుంది అనే మాట చెప్పాను, కరువు ఎందుకు వచ్చింది అనే మాట చెప్పాను. కరువు వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడో చెప్తున్నాను. 1, దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో ఆపత్కాలమున ఆయన నమ్ముకున్న తగిన సహాయకుడు. నీకు ఏ ఆపద వచ్చిందో నాకు తెలీదు, నీకు ఏ ఆపద వచ్చిందో నాకు తెలీదు, ఆయన నమ్ముకున్నదగిన సహాయకుడు. మనుషులు నమ్ముకున్నవేమో జాగ్రత్త. మనుషులు నమ్ముకున్నట్టు కంటే, రాజులు నమ్ముకున్నట్టు కంటే. ఇప్పుడు దావీదు కరువు వచ్చినప్పుడు యెహోవాను ఆశ్రయించాడు. నీవు ఎవరిని ఆశ్రయిస్తున్నావు అని అడుగుతున్నా. తర్వాత మాట ఉంటుంది, 50:15 వచ్చినాం, ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. ఎవరున్నారు ఈ రోజున సమాధానం ఇచ్చేవాళ్ళు? నీవు అడిగితే అడిగిన దానికి సమాధానం చెప్పేవాళ్ళు లేరు ఈ రోజున. నీ ఎక్కడ తీర్చేవాళ్ళు ఎవరుంటారు? అడిగితేనే దానికి ఆన్సర్ చెప్పేవాళ్ళు లేరు, నీ సహాయం తీర్చేవాళ్ళు ఎవరుంటారు? అందుకే నీ కీర్తనకారుడు అంటాడు, కొండల తట్టు అబ్బా మీ అందరి కోసం నేను కొట్టాలి ఇప్పుడు చెప్పట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా ప్రతి మాట చెప్పగలగాలి. మీ దేవుని వాక్యం మీ హృదయంలో
జీవ జల నదుల పొంగి పొరి పారాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషుల వల్ల సహాయం వ్యర్థం. మనుషులు సహాయం చేసినా నేను కాబట్టి సహాయం చేశానే, నేను కాబట్టి సహాయం చేశాను రా, నేను చేయడం వల్ల వాడు పైకి వచ్చాడు రా, ఇలాంటి మాటలు వస్తాయి. కానీ దేవుని దగ్గర అలాంటి మాటలు ఉండవు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి తర్వాత మనం చదవండి కీర్తన 77:2. నా ఆపత్కాల మందు నేను ప్రభువును వెతికితిని, రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా నా ప్రాణము నిట్టూర్పిడుచు చాలండి. ఆపత్కాలమున భక్తుడు ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి వెతుకుతున్నాడు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు, రాత్రంతా నిట్టూర్పులు విడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో ఏ కష్టం వచ్చిందో నాకు తెలీదు. దేవుడు డైరెక్ట్గా మీతో చెప్తున్న మాట, మొర్ర పెట్టండి. ఇప్పుడైనా ఏం పెట్టాలమ్మా? మొర. కొంతమందికి ప్రార్థన చేయడం అంటే ఎంత బద్ధకమో. ప్రార్థన అంటే ఏమొచ్చే, ప్రార్థన అంటే ఆవలంతలు వచ్చేస్తాయి మన వాళ్ళకి. సైతాన్ ఉన్న వాళ్ళు నోరు తెరిచి ప్రభువా నీకు స్తోత్రం అనలేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు ఆవలంతో వచ్చేసింది చూసా? చెప్పాను లేదు ఆవలంతో వచ్చేసింది చూసా? అది దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గమనించాలి, కొంతమంది వ్యక్తులు సమస్య వచ్చినప్పుడు ఎవరు ప్రార్థన చేశారు, ఎవరు విడుదల పొందారు. అర్థమవుతుంది అన్నమాట. దానియేలుకి సమస్య వచ్చింది. ఇప్పుడు దానియేలు కాదు, దానియేలు ఉన్న బబులోనికి సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య? కాదండి, ఇంకో అప్పుడు రాజుగారు పడుకున్నారు, ఏమొచ్చింది? కళ వచ్చింది. లేచాడు, ఏం మర్చిపోయాడు? ఏమైంది? కళ మర్చిపోయాడు. ఇప్పుడు జ్యోతిష్కుల్ని, అక్కడ ఉన్నటువంటి శక్తిని కానీ అందరినీ పిలిచాడు. పిలిచి అంటాడు, రే కళభావం చెప్పాలరా అన్నాడు. ఎవరు? రాజుగారు. వాళ్ళందరూ అన్నారు, రాజా బేషుగ్గా చెప్తాం, కళ చెప్పండి రాజా అన్నారు. రాజుగారు ఏమన్నారు? అరే కళ మర్చిపోయా. ఏనా అన్నాడు? అదేంటి రాజా, ఊరుకోండి, చిన్నపిల్లలా మాట్లాడతారు మీరు కూడా. కళ చెప్తాం, కళ భావం చెప్తాం, కానీ కళ మేము చెప్పాలంటే, భావం మేము చెప్పాలంటే అట్టతో కుదురుద్దండే రాజుగారు. రే ఎలాగోలం కాదు రే, మేడలకి మెత్త తలకాయలు తీసేస్తా జాగ్రత్త, రే డోర్ లేసండి రా. ఏమన్నాడు ఇప్పుడు? ఇదిగో రాజ్యంలో జ్ఞానులుగా పిలవబడిన వారు ఎవరూ కూడా బతకడానికి లేదు. కళాకళ బాబు, ఇదిగో శకునాలు చూస్తారుగా, నక్షత్రాలు చూస్తారుగా, అదే గమనిస్తారుగా, ఏ చూడండి. నేను ఆ టైంలో నాకే కళ వచ్చిందో చూడండి. ఇప్పుడు మీరు చెప్తారుగా మాకు జ్ఞానం ఉందని, మీ జ్ఞానంతో వెతికి మరీ చెప్పండి నాకు. చెప్పారా? సరే సరే, ఇదిగో జ్ఞానులుగా ఉన్న ఉద్యోగస్తులు కన్నా మీ అందరిని చంపేస్తాను అని ఆజ్ఞ జారీ చేశాడు. ఆ మాట, ఈ మాట, ఆ నోట, ఈ మాట దానియేలు గారి దగ్గరికి వెళ్ళింది. ఈ మాట దానియేలు గారు అన్నారు, ఏంటండి కళ్ళలో రాజుగారు అందరినీ చంపేయమన్నారు. ఎందుకని? రాజుగారు కళ వచ్చిందంట. కళ వస్తే చంపడం అంటే కళ చెప్పలేన, కళ చెప్పని జ్ఞానులందరికీ. ఇప్పుడు దానియేలు జ్ఞానం కదా, దానియేలు కూడా చచ్చిపోతాడు, చచ్చిపోడా అమ్ము, ఇదేంటి మొత్తానికి మోసం వచ్చినట్టుంది అని దానియేలు గారు రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా కొంచెం గడువే ఉన్న నాయనా అని అడిగాడు. అడిగి దానియేలు గారు ఎక్కడికి వెళ్ళారు? కొండెక్కాడా? ఎక్కడికి వెళ్ళాడు? ఏం చేశాడు? వెళ్ళి మోకాళ్ళు వేశాడు. అది చెప్పాలి. సమస్య వచ్చినప్పుడు ఏం చేశాడు? నువ్వు ఉన్న చోటనే మోకాళ్ళు పోయి, ఏ స్థలానికి ఏ ప్రాంతానికి నువ్వు వెళ్ళక్కర్లా. గట్టిగా చెప్పడం మనం మయంపరచండి. ఇక్కడ నువ్వు మోకరిస్తే ఇక్కడే ఉంటాడు దేవుడు. ఇక్కడ లేని దేవుడు ఎక్కడికి వెళ్తే ఎలా వచ్చేస్తాడు? ఉట్టికేకలేను అమ్మకంటే ఆకాశానికి ఎగురుతానందాడు. దేవునికి స్తోత్రం. ఉట్టికేకలేవు, ఆకాశానికి ఎగిరేస్తావా? ప్రతి ఆదివారం మందిరానికి రావు, కానీ తిరణాలకు వెళ్ళిపోతావా? అయ్యో బాబాయ్ వచ్చేసింది దేవుని స్తోత్రం, ఎవరిని వెళ్ళారేమో. అమ్మ వెళ్తే నాకు క్షమించండి, మీరు వెళ్తే నాకేంటి నష్టం? దేవుని స్తోత్రం చెప్పండి. తిరణాలకి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు? వెళ్ళండి, ప్రతి ఆదివారం మందిరానికి రండి. దేవునికి స్తోత్రం. ఇక్కడికి రాకుండా అక్కడికి వెళ్ళారనుకో, దానికి కలరింగ్ అంటారు. ఎంతమంది యవనస్తులు అక్కడ ఎందుకు వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? మరి ఎంత నాలుగే, అరే మంచి కలరింగ్ ఉంటుందా? ఆడి కలరింగ్ కోసం వెళ్ళాడు. మరి ఎందుకు వెళ్ళా? భక్తి కోసమా? భక్తి కోసం వెళ్ళినప్పుడు నీ నీ స్థానిక మందిరానికి నువ్వు రావాలిగా, అంతే క్రమంగా, అంతే భక్తిగా. దేవుని స్తోత్రం. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? దానియేలు గారు మోకాళ్ళు వేసి ప్రార్థన చేశారు. దేవుడు మర్మాన్ని బయలుపరిచాడా బయలుపరచలేదా చెప్పండి అమ్మా. మర్మాన్ని బయలుపరచడం ద్వారా, దానియేలు వెళ్ళి ఆ కళకి, ఆ కళాకళభావం చెప్పడం ద్వారా ఎంతమంది బతికేశారు? ఎంతమంది బతికి బట్టగట్టేశారు? అన్యులు, ఆ జ్యోతిష్కులు, విగ్రహారాధికులు, వాళ్ళు కూడా బతికి బట్టగట్టేశారు. గట్టిగా చెప్పాలి. మనం ఏం పడతాం? నీవు మోకరించి ప్రార్థన చేస్తే నీ గ్రామం బతుకుద్ది. క్రైస్తవుడే దేశానికి రక్షణ కావాలంటే, క్రైస్తవుడు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే మరణకరమైన పరిస్థితులు కూడా పటాపంచలైపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక.
దానియేలుకి ఆ బబులోనికి సమస్య వచ్చినప్పుడు దానియేలు ఒక్కడో శద్రక్ మేషక్ అబేద్నెగోరు నలుగురు కలిసి మోకాలు వేసి ప్రార్థన చేస్తే సమస్యకు పరిష్కారం దొరకలేదా? నేను మాట చెప్తా, నోట్ చేసుకోండి. సమస్య లేని ఇల్లు లేదు. సమస్య లేని ఇల్లు లేదు, నెంబర్ వన్. నెంబర్ టూ, కారణం లేకుండా సమస్య రాదు. నెంబర్ టూ, కారణం లేకుండా సమస్య. నెంబర్ త్రీ, పరిష్కారం లేని సమస్య ఉండదు. అర్థమైతే గట్టిగా చేపలు కొట్టండి అమ్మ. ఇప్పుడు మీ ఇంట్లో సమస్య ఉంది మా, మీరు అనుకుంటారు నా ఇంట్లోనే ఉంది, నూతులకు అప్ప అనుకుంటుంది ఇదే ప్రపంచం. బయటకు వచ్చి చూస్తే తెలుస్తుంది ప్రపంచం ఏంటో. అమ్మా బయటికి వెళ్ళి చూస్తే అమ్మో అందరి మీద నేను మెరిగే అనుకుంటావు. ఇంట్లో కూర్చుంటే నేను కాబట్టి పడుతున్నాను ఇంత కష్టం, నేను కాబట్టి ఈడ్చిపోతున్నాను ఈ కాపురాన్ని అంటున్నావా? మిగతా వాళ్ళు చేసేది కాపురం కదా, దేవుని స్తోత్రం. అందరూ నన్ను గొడ్డు తోలుతున్నారండ, నేను కాబట్టి కష్టపడుతున్నాను, నేను కాబట్టి ప్రయాసపడుతున్నాను అనుకోమాకమ్మా. ప్రతి ఇంటికి సమస్య ఉంటుంది, దేవుని స్తోత్రం. అయితే సమస్యకి పరిష్కారం ఏంటో తెలుసా? ప్రార్థన. సమస్యకి పరిష్కారం ప్రార్థన. నీ ప్రతి సమస్యకు పరిష్కారం క్రీస్తే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు సమస్య వచ్చింది, ఈ కరువు ఎందుకు వచ్చిందా అని దావీదు ప్రార్థన చేశాడు, దానియేలు ప్రార్థన చేశాడు. సమస్యకి పరిష్కారం దొరికింది, వాళ్ళందరూ బతికేశారు. ఇప్పుడు కరువు అనే శాపం నుంచి వీడు విడుదల పొందాలి. ఇప్పుడు దావీదు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు కరువును తీసేశాడా? తీలా. కరువు ఎందుకు వచ్చిందో మాత్రమే చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ చాలా లోతైన మాట చెప్తానండి, నేను ఒక 15 నిమిషాలు ముగిస్తాను. చాలా అద్భుతమైనటువంటి మాటలు, దయచేసి జాగ్రత్తగా ఆలకించాలి. మరికొన్ని విషయాలు చెప్తాను. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 14వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు చదవండి. ఆశ తన దేవుడని యెహోవాకు మొరపెట్టి, యెహోవా ఇదిగో విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా, ఇదిగో బలము లేని వారికి సహాయము చేయటకు నీకన్నా ఎవరునూ లేరు, మా దేవా యెహోవా మాకు సహాయము చేయము. అమ్మా నిన్నే నమ్ము, ఇదిగో దేవుడా నిన్నే నమ్ముకున్నాను, నీ నామమును బట్టి సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైన జయమందనీయకము అని. చూడండి, గమనించి నోట్ చేసుకోండి. ప్రార్థించగా యెహోవా ఆ కూషీయులను, ఆసా ఎదుటను, యోధావారి ఎదుటను నిలువనీక వారిని మొత్తినందున, అదిగో నీ సమస్య పారిపోద్ది. నమ్మితే గట్టిగా చెప్పలేకూడదు అని మనం మహింపరచు. ఆశ యోధాని, యోధా ప్రజలకి రాజై ఉన్నాడు. యోధా ప్రాంతం మీదకి అదిగో చాలా శత్రు సైన్యం, విస్తారమైన సైన్యం వచ్చింది. ఇప్పుడు ఆశ ప్రార్థన చేశాడు ఏమని తెలుసా? నీకన్నా ఎవరు ఉన్నారయ్యా లోకంలో, నా కన్నీ నీవేనా యేసయ్యా. నీకన్నా నా కన్నీ నీవేనా యేసయ్యా, నా తండ్రి నీవేనయ్యా, నా తల్లి నీవేనయ్యా, నీవే యేసయ్యా నిజ బంధువుడైనా, మంచి స్నేహితుడైనా, నిజ బంధువుడైనా నీవే యేసయ్యా. నీకన్నా ఎవరు ఉన్నారయ్యా, నా కన్ని నీవేనా. హల్లెలూయా. ఆ రీతిగా ఆశ దేవునికి ప్రార్థన చేశాడు, నీకన్నా ఎవరు లేరయ్యా, నీవే నా దేవుడువు, నిన్నే నమ్ముకున్నాను, నీకే మొరపెడుతున్నాను అని ఆశ రాజుగారు ప్రార్థన చేస్తే విస్తారమైన సైన్యం ఎదుట విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నువ్వు కొద్ది స్థితిలోనే ఉండొచ్చు, నీ మీద పడు నీ శత్రువులు విస్తారమై ఉండొచ్చు. దేవుడు నీ పక్షంగా ఉంటే వారిలో ఒక్కడు 1000 మందిని తరుముతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాధ్యమేనంటారా? గిద్దోనికి 300 మంది ఉన్నారు, కానీ మిద్యానీయులు విస్తారమైన గుంపు, మిడతల గుంపు. ఓడిపోయారా లేదా? వాళ్ళు నరుకుని చచ్చారా లేదా? ఎందుకని? గిద్దోను పక్షంగా దేవుడు ఉన్నాడు. ఈరోజు నీ పక్షంగా దేవుడు ఉన్నాడు కదా, నీవు దేవుని నామం పెరట. ఆశ ప్రార్థన చేసినట్లుగా నువ్వు ప్రార్థన చేయి, దానియేలు ప్రార్థన చేసినట్లుగా నువ్వు ప్రార్థన చేయి. ఇదిగో దానియేలును రక్షించినట్లుగా, ఆశాని విడిపించినట్లుగా నిన్ను రక్షించగలిగిన సమర్థుడు నా యేసయ్యా, నిన్ను విడిపించగలిగిన సమర్థుడు నా యేసయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడో మాట చూడండి, రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయం 19వ వచనం. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానో తర్వాత అర్థమైంది.
దావీదు కరువు కాలంలో ప్రార్థన చేశాడు. యెహోవా నా దేవా, లోకమందున సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవా అని తెలుసుకున్నట్లుగా చేతిలో నుండి, ఏ చేతిలో నుండి, అతని చేతిలో నుండి, ఎవరు అతడు, అషూరు, ఎవరు అతడు, అషూరు రాజు దండెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు, చాలా నాశనం చేసాడు. ఇక నెక్స్ట్ ఇప్పుడు యూదారాజ్యమే, తర్వాత మాట చదవండమ్మా. 35వ వచనం, ఇదే 19వ అధ్యాయం 35వ వచనం. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండిలో ఆ పేటలోకి వచ్చి, బా 185,000 మందిని, ఎంతమంది గట్టిగా చెప్పలు కొట్టండి ఒకసారి. ఒక దూత 185,000 అంటే నీ పక్కన ఇదిగో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ దూతలు అంటే ఒకరింటికంటే ఎక్కువ, 2 దూతలు అనుకోండి, ఇక్కడ ఎంతమంది, 370,000. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ పక్కన, నీ కుడి పక్కన ఒక దూత, నీ ఎడ పక్కన ఒక దూత ఉన్నారు, 2 దూతలు ఉన్నారు. ఇప్పుడు నీవేమిలా, ఎవరిక్కడ ప్రార్థన చేశారు, హిజ్కియా ప్రార్థన చేశాడు, దేవుడు ఒక దూతను పంపించాడు, అషూరు సైన్యాన్ని సంహరిస్తే పారిపోయాడు, పిరిగివాడుగా అషూరు రాజు వెనక్కి వెళ్ళిపోయాడు, వెళ్ళిపోతే తన బిడ్డలే తను చంపేశాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు నేను అడుగుతున్నా, నేను ఇప్పుడు చెప్తున్నా కొంచెం మీకు అర్థం కాదు, ఈ విషయం అర్థం చేసుకోండి. దానియేలు ప్రార్థన చేస్తే దానియేల్ని బబులోన్లో ఉన్న జ్ఞానులందరినీ దేవుడు ఏం చేశాడు, రక్షించాడు. ఇక్కడ ఆశా ప్రార్థన చేస్తే శత్రువుల చేతిలో నుంచి ఆశాని యూదా ప్రజలను దేవుడు ఏం చేశాడు, విడిపించాడు. 3, ఇజికియా ప్రార్థన చేస్తే శత్రువుల చేతిలో నుంచి ఇజికియాని యూదా ప్రాంతాన్ని దేవుడు ఏం చేశాడు, రక్షించాడు. ఇప్పుడు దావీదు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కరువు నుంచి విడిపించాడా, విడిపించలేదు. విడిపించాడా, చదవండి 2 మాట. ఇప్పుడు వచ్చాం 2వ వచనంలోకి, గిబియోనీలో అమ్మ ఒక క్షమించాలి, 2వ వచనంలో కూడా రాలేదు ఇంకా మనం, 1వ వచనంలోనే ఉన్నాం. 2 మాట చదవండి. అందుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, సౌలు గిబియోనీలను హతము చేసను గనుక అతనిని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. ఇప్పుడు సబ్జెక్ట్ అర్థం కావాలి మీకు, నా వైపు చూడండి అమ్మ, నా వైపు చూడండి అందరూ. దానియేలు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు రక్షించాడా లేదా, ఆశా ప్రార్థన చేయగా దేవుడు వెంటనే రక్షించాడా లేదా, యెహోషాపాతు ప్రార్థన చేయగా దేవుడు వెంటనే రక్షించాడా లేదా, హిజ్కియా ప్రార్థన చేయగా దేవుడు వెంటనే రక్షించాడా లేదా? ఎందుకని, వీళ్ళు తప్పు చేయకుండా వీళ్ళ మీదకి సమస్య వచ్చింది. అర్థమవుతుందండి? నీ తప్పు లేకుండా నీ ఇంటికి సమస్య వచ్చిందంటే నీవు ప్రార్థన చేయగానే దేవుడు విడిపిస్తాడు. నీవు చేసిన తప్పు వల్ల సమస్య వచ్చిందంటే దేవుడు విడిపించడు. విడిపించబడడానికి గల కారణాన్ని చెప్పి వదిలేస్తాడు, మార్గుంచు వదిలేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఒకసారి పరిశీలన చేసుకోండి మీ హృదయాన్ని. మీ ఇంట్లో సమస్య ఉంది, ఇది వాస్తవం, జరిగింది చెప్తున్నాను, జరుగుతున్నది చెప్తున్నాను. నీ తప్పును బట్టి వచ్చిందా, నీ తప్పు లేకుండా వచ్చిందా? నీ తప్పు లేకుండా సమస్య వస్తే నీ మోకాళ్ళు పోయి ఆ సమస్య పటాపంచలైపోద్ది. దేవునికి స్తోత్రం కలుగుని గాక. నీవు తప్పు చేయడం వల్ల సమస్య వస్తే, ఇదిగో నీవు ఈ తప్పు చేసావు కాబట్టి నేనే ఈ కరువును పంపించా, నేనే ఈ సమస్యను పంపించా, నేనే ఈ దుఃఖాన్ని పంపించా, నేనే నీ శత్రువుకు నేను అప్పగించా, దేవుడు స్వయంగా చెప్తాడో. ఇప్పుడు దావీదుకి యెహోవా ఏం చెప్పాడు తెలుసా, కరువు ఎందుకు వచ్చిందో చెప్పాడు. అర్థమవుతుందండి? దావీదు ఏమని ప్రార్థన చేశాడు, అయ్యా ఈ కరువు ఎందుకు వచ్చింది అని ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చెప్పాడు, ఈ కరువు ఎందుకు వచ్చిందో చెప్పాడు. అర్థమవుతుందా? మొదట మీ సమస్యకి కారణం ఏంటో అడగడం నేర్చుకోండి ప్రభుని. ప్రభా ఈ కష్టాన్ని తీసేయ్యా, ఈ కష్టాన్ని తొలగించయ్యా, నేను నీ బిడ్డనే కదయ్యా. ఈ ఏడుపు కొట్టు ప్రార్థన మానేసి, అమ్మా నా కుటుంబానికి సమస్య ఎందుకు వచ్చిందని షబాష్గా అడగండి. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు అడిగాడు, దేవుడు సమాధానం చెప్పాడు. ఇదిగో సౌలు గిబియోనును హతం చేశాడు. ఎవరి గిబియోనులో, ఏమండి ఇది వచ్చే వారం చెప్తాను, ఎవరి గిబియోనులో వాళ్ళకి శిక్ష ఏంటి తర్వాత చెప్తాను. ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి నా అంశం ఒకటే, సమస్య లేని ఇల్లు లేదు, కారణం లేకుండా సమస్య రాదు, పరిష్కారం లేని సమస్య ఉన్నదో. ఇప్పుడు ఈ సమస్యకి కారణం ఏంటో దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దీనికి ఒక ఎవిడెన్స్ ఇవ్వాలగా, మీకు ఇవ్వాలగా. యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో ఇజ్రాయేలు హై అనే పట్టణాన్ని
పట్టుకోవడానికి వెళ్ళారు. ఓడిపోయారు. 38 మంది అనుకుంటా 35 మందో చనిపోయారు. అక్కడ యెహోషువ ప్రార్థన చేస్తాడు, చదవండి ఆ మాట. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము. నేను చెప్పే విషయాన్ని గమనించి మీరు చదివేయాలి, ఎందుకంటే అన్ని రెఫరెన్స్లు నేను చెప్పలేను ఒక్కొక్కసారి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. ప్రభువా కనికరించుము, ఇజ్రాయేలీలు కనానీయులను విని నీవేమి చేయదు అని ప్రార్థింపగా. ఇప్పుడు చూడండి, దావీదు ప్రార్థన చేశాడు, దేవుడు కారణం మాత్రమే చెప్పాడు. ఇక్కడ యెహోషువకి ఒక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య? చిన్న సమస్య కాదు. యెరికో పెద్ద పట్టణం, దాన్ని క్షణాల్లోకి నెలకొల్పు చేశారు. క్షణాల్లో హై చిన్న పట్టణం, కానీ చిన్న పట్టణం ఎదుటి నిలవలేకపోయారు. అనేక మంది చచ్చిపోయారు. ఈ సమస్యను బట్టి ప్రార్థన చేస్తున్నాడు యెహోషువ. చదవండి. యెహోవా యెహోషువతో, ఇదిగో నీ నామమును గురించి నీవేమి చేయదు అని ప్రార్థింపగా. యెహోవా యెహోషువతో ఇట్లా, నేను లెమ్ము, అదిగో నీ వేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు. ఇజ్రాయేలీలు పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరు ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని దాచుకొని ఉంచి ఉన్నారు. నా వైపు చూడండి. ఇప్పుడు దేవుని స్తోత్రం చెప్పండి. యెహోషువ ప్రార్థన చేశాడు. ఏమని? అయ్యా ఇదిగో శత్రువులు ఎదుట ఇజ్రాయేలీ ప్రజలు నిలవలేక పారిపోయారు. ఏంటి పరిస్థితి? నేనేం చెప్పను ఇప్పుడు. ఏంటి పరిస్థితి ఏంటంటే, అప్పుడు దేవుడు చెప్తున్నమాట, ఇదిగో యెహోషువ నీవేరెక్కడ మొరపెడుతున్నావు, నీవెందుకు మొరపెడుతున్నావు, నీవెందుకు ప్రార్థన చేస్తున్నావు, ఈ సమస్య కారణమేంటి తెలుసా, ఎందుకు నిలవలేకపోయారు తెలుసా, ఎందుకు పారిపోయే స్థితిలో ఉన్నారు తెలుసా, ఎందుకు అపజయం వాటిల్లో తెలుసా, ఎందుకు కష్టం వచ్చిందో తెలుసా, ఎందుకు అనేక మంది చచ్చిపోయారు తెలుసా, ఈ రోజు నీ కుటుంబంలో నష్టం ఎందుకో తెలుసా, నీ ఇంటిలో శపితమైనది ఉంది. దేవుడు యెహోషువతో చెప్పిన మాట, ఇజ్రాయేలులో శపితమైనది దొరుకుతుంది. ఇజ్రాయేలులో శపితమైనది తీసి దానిని తీసుకుని దొంగిలి బొంకి తమ సామాన్లో దాచుకున్నారు. అందుకు నేను నిలవలేకపోయారు. నీ వ్యాపారాలు ఎందుకు అపజయం తెలుసా? శాపగ్రస్తమైనది ఒకటి నీలో ఉంది. ఏంటి ఆ శాపగ్రస్తమైనది? బాప్తిస్మం ఇచ్చేటప్పుడు దైవజనుడు అడుగుతాడు, ఇదిగో నమ్మకంగా దేవుని సన్నిధికి వస్తావా, నమ్మకంగా దేవుని భాగం దేవునికి ఇస్తావా, ఇవన్నీ అడుగుతారు. నేనైతే ఆ మాట అడగను, వాళ్ళే తెలుసుకుంటారని వదిలేస్తాను. వాళ్ళు దేవునితో నిబంధన చేసుకున్నప్పుడు దేవుని మాట చొప్పున వాళ్ళు చేయాలి. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వకపోతే, ఆ దేవుని సొమ్ము నీ దగ్గర ఉంటే అది శాపం. మలాకి 3:10, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఎందుకని? దేవునికి ఇవ్వవలసింది ఇవ్వక శాపగ్రస్తులై ఉన్నారు. అక్కడ ఆకాను ఏం చేశాడు తెలుసా? ముట్టుకోవద్దన్న దాన్ని ముట్టుకున్నాడు. అర్థమవుతుందా? కొంతమంది దశంభాగం తీస్తారు కానీ వాడేస్తారు, తర్వాత పెట్టవచ్చులే, టైంకి ఇవ్వచ్చులే. ఇదిగో ఒక యాజకుడు అంటాడు, అయ్యా నా ఇంట్లో మరణం వచ్చినా దాన్ని నేను ముట్టలా, దాన్ని నేను వాడలా, దాన్ని నేను ఉపయోగించలా, నీ కొరకే వాడినయ్యా అంటాడు యాజకుడు. యాజకుడు ఎంత నిష్ఠగా ఉన్నప్పుడు మరి విశ్వాసులైన వారు మరింత జాగ్రత్తగా ఉండాలి కదా దేవుని సొమ్ము పట్ల. కాబట్టి గమనించాలి, శపితమైనది ఏది మీ ఇంట్లో ఉందో నాకు తెలియదు, ఏది మీ ఇంట్లో మీ కుటుంబంలో మన సంఘంలో ఉందో నాకు తెలియదు. శపితమైనది మరి మన ఇంట్లో ఉన్నప్పుడు అపజయం ఎదురవుద్ది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ కూడా యెహోషువకి కారణమే చెప్పాడు. విజయం ఇస్తానులే ఈ పట్టి వెళ్ళండి నా అనలా. ఏమన్నాడు తెలుసా దేవుడు? నేడు మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకోనండి, రేపు అద్భుతం చేస్తానన్నాడు దేవుడు. గట్టిగా చెప్పలు కొట్టి మనం మహిమ పడతాం, గట్టి కొట్టండమ్మా. నేడు, ఇదిగో నేడు మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి. మీ దేవుడు నేను యెహోవా, నాకు నేను పరిశుద్ధుడిని కనుక మీరును మీలో ఉన్న శాపగ్రస్తం మీద తీసేయండి. నేడు నేను అద్భుతం చేస్తా. నీవు ప్రార్థన చేస్తున్నావు నా కుటుంబంలో అద్భుతం చేయమని, దేవుడు చేయడు. నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోకుండా, నిన్ను నువ్వు పవిత్రపరచుకోకుండా, నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోకుండా, సజీవ యాగంగా నీ శరీర ప్రాణాత్మలను ప్రభువుకి సమర్పించుకోకుండా దేవుడు నీ కుటుంబంలో అద్భుతం చేయడు. బల్లగుద్ది చెప్పగలను, రాజీ బాప్తిజం తీసుకున్న ఆ రోజు రాత్రే తన బిడ్డను దేవుడు దర్శించాడు. గట్టిగా చెప్పడానికి దేని మనం మహిమపరచండి. ఎప్పుడైతే తన పాప శాపం నుంచి విడుదల పొందిందో, బాప్తిజం తీసుకుందో, ఆ రోజు రాత్రే ప్రభు దర్శించడం అసలు అద్భుతమైన రీతిలో. ఆపరేషన్ పడే పరిస్థితి, ఆపరేషన్ లేకుండా 12 లక్షల రూపాయల ఆపరేషన్ చేయనక్కర లేకుండా దేవుడు స్వస్థపరిచాడు. జాబిల్ ఇక్కడే ఉంది, అడగండి. ఆమె తల్లి పరిశుద్ధపరచబడింది ఆ రోజు రాత్రి, ఆమె కుమార్తెకు స్వస్థత. ఈరోజు శపితమైన స్థితిలో నీవు ఉంటే నీ పిల్లలు శాపగ్రస్తులు అవుతారు,
సౌలు బతుకున్నప్పుడు తప్పు చేశాడు, సౌలు చనిపోయిన తర్వాత తన కుటుంబం మీదకి శిక్ష వచ్చింది. ఆ సంగతి వచ్చేవారని చెప్తాను. ఇప్పుడు రాజుల రెండవ గ్రంథము తీండమ్మ 4వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ముగింపు మాటలు 2 నిమిషాలు ముగిస్తాను. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. అంతర ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, భయభక్తులు కలిగిన వాడై ఉండినని ఇప్పుడు మొరపెట్టింది. ఎవరికి? ఎలీషాకి మొరపెట్టిందంటే ఎవరికి చెప్పుకున్నారు సమస్య? మీ ఇంట్లో సమస్య నాకు చెప్తున్నారంటే ఎవరికి చెప్తున్నట్టు? అయ్యా దేవుని పాదాల దగ్గర పెట్టండి అని చెప్తున్నారు నాకు. నేను దేవుని కాదు, దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎలీషా దగ్గరకు వస్తే ఎలీషా అప్పు తీర్చేశాడా? పరిష్కారం చెప్పాడు. మా అమ్మగారికి ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టండి గట్టిగా. మీ అత్తగారికే కాక కొంచెం గట్టి కొట్టు. దేవుని స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరిష్కారం చెప్తాడో, వెంటనే విడిపించాడో. అక్కడ నేను అనుకుంటాను అప్పు చేయడం కూడా పాపమేగా, అప్పులో ఉండటం కూడా శాపమేగా. మరి ప్రవక్త శిష్యుని భార్య, సేవకుని భార్య, ఏమా ఎవరింటికి అప్పులకి వెళ్తావు నువ్వు? అప్పులకి వెళ్తావా? దరిద్రం అది. దేవుని స్తోత్రం కలిగినగా. కొంతమంది ఉప్పుకి పప్పుకి కారానికి షాంపుపేటకి వరసెట్టేస్తారు రోజు. తగుదనమ్మా నీదో, మా ఇంటి కాడ బ్యాంక్లో వాళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్ దాచుకుంటున్నట్టు నా దగ్గర. దేవునికి స్తోత్రం, తెచ్చుకున్నదంత సగం అప్పులకి వెళ్ళిపోతున్నాయి. హల్లెలూయా. మీరు తినొద్దా? దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రవక్త శిష్యుని భార్య ప్రవక్త దగ్గరకు వస్తే, అమ్మా నీ దగ్గర ఏముంది అని అడిగాడు ఆయన. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీ దగ్గర ఏముంది? సమాధానం లేదు. ఆమె ఏమని తెలుసా? నువ్వు అనుకున్నందా బాబా. ఏముంది మీ దగ్గర ఉందా? మరి నూనె అనగా దేవుని ఆత్మకి సాదృశ్యం. ఇదిగో ఆ పాత్ర, అక్కడ తైలము ప్రార్థనకి, లేకపోతే దేవుని ఆత్మకి సాదృశ్యం. నీ ఇంట్లో ప్రార్థన జీవితం ఉందా? నీ ఇంట్లో దేవుని ఆత్మ కార్యాలు, నీ ఇంట్లో ఆత్మ అనుభవం కలిగి ఉండాలి. ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. తైలము లేకపోతే దీపం ఆరిపోద్ది. దేవుని స్తోత్రం. ఆమె ఇంట్లో కొంత ఉంది. మీ ఇంట్లో ఏమీ లేదనుకో, ఏమీ లేని వాడికి ఇంకా మొత్తం తీసివేయబడుద్ది, ఉన్నవాడికి ఇంకా ఇవ్వబడద్దంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సేవకుడు చెప్పినట్టుగా ఆమె చేసింది కాబట్టి ఆ ఇంట్లో ఉన్న ఆర్థిక శాపం అనేది పోయింది. సేవకుడు చెప్పినట్టుగా, సేవకుడు దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పినప్పుడు, ఆ వాక్యానికి నువ్వు లోబడినప్పుడే నీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, శాపం పోయిద్ది. గట్టిగా చెప్పలు కూడా దినమన మహిమపడతా. దేవుణ్ణి ఎలీషా చెప్పినట్టుగా ఆమె చేసింది. ఆమె ఇంట్లోకి వెళ్ళింది, ఇరుగుపరి వారి పాత్రలని తెచ్చింది, తలుపేసింది, బిడ్డలందరూ మోకరించారు, ప్రార్థన చేశారు. ఆమె దగ్గర ఉన్న పాత్రలో ఉన్న తైలంతో నింపితే ఆ పాత్రలన్నీ నిండిపోయినాయి, పాత్రలన్నీ నిండిపోయినాయి. ప్రవక్త చెప్పినట్టుగా ప్రవక్త శిష్యుని భార్య చేసింది. ఆ ఇంట్లో ఉన్న దరిద్రం పోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఇంట్లో దరిద్రం, కరువు ఎప్పుడు పోతుందో తెలుసా? ప్రార్థన చేస్తే కాదు. సేవకుడు చెప్పినట్టుగా ప్రవక్త శిష్యుని భార్య చేసింది కాబట్టి అప్పుడే పోయింది. నీవు నేను ఎప్పుడైనా కూడా దేవుడు చెప్పిన వాక్యానుసారంగా ఎప్పుడైతే జీవిస్తామో, ఎప్పుడైతే ప్రవర్తిస్తామో, అప్పుడే మన ఇంట్లో ఉన్న కరువు, పేదరికం, శాపం తొలగిపోయి సమృద్ధిలోనికి వస్తావు. అంటే దాని అర్థం నువ్వు తలగా ఉంటావు, నువ్వు పైవాడుగా ఉంటావు, నువ్వు ఇచ్చేవాడుగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతకాలం నీవు దరిద్రంలో బతుకుతావు? ఈరోజు నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తావా? దేవునికి ప్రార్థన చేసిన దావీదు పరిష్కారం తెలుసుకున్నాడు. ఆ పరిష్కారం చూడండి, కారణం తెలుసుకున్నాడు, ఆ కరువుకి కారణం తెలుసుకున్నాడు. తెలుసుకున్న దావీదు ఏం చేశాడో వచ్చే వారం ధ్యానం చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఒకే ఒక్క మాట, ఒకే ఒక్క వచనం మనం ధ్యానం చేస్తాం. అధ్యాయం కాదు. దావీదు కాలంలో కరువు వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసుకున్నాం, ఎందుకు వస్తుందో తెలుసుకున్నాం. ఈరోజు నీ ఇంట్లో కరువు ఎందుకు ఉందో తెలుసుకున్నాం. విగ్రహారాధన చేయడం వల్ల, వ్యర్థమైన ప్రవర్తన అనుసరించడం వల్ల, దేవుని మాట వినకపోవడం వల్ల, న్యాయాధిపతుల మాట వినకపోవడం వల్ల, దేవుని సేవకుని మాట వినకపోవడం వల్ల నీ ఇంట్లో కరువు ఉంది. ఇదిగో దేశస్తులు విశ్వాసఘాతకమై ఉండటం వల్ల ఆ దేశానికి నేను కరువు పంపిస్తానని దేవుడే చెప్పాడు. హెచ్కేల్ 14:13 ప్రకారం కరువు ఎందుకు వచ్చిందో తెలుసుకున్నా. దావీదు కూడా తెలుసుకున్నాడు కరువు ఎందుకు వచ్చిందో, కారణం తెలుసుకున్నాడు. దేవుడు కారణం చెప్పాడు. నీ తప్పు లేకుండా, కారణం లేకుండా నీకు సమస్య వచ్చిందా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే విడిపిస్తాడు. దానియేలును విడిపించినట్టు, శత్రుక మేషకు అభిజ్ఞను వారిని విడిపించినట్టు, ఆశాన్ని విడిపించినట్టు, ఆ యొక్క హెజ్కియాను విడిపించినట్టు. నీ తప్పు వల్ల సమస్య వచ్చిందంటే దేవుడు ఏమంటారు తెలుసా? నీ తప్పు సరి చేసుకో, నీ సమస్య నుంచి నేను విడిపిస్తాను అంటాడు దేవుడు.
నీ తప్పులు కప్పిపెట్టేసుకున్నావు అనుకో, నువ్వు కనికరం పొందుకోలేవు, నువ్వు దేవుని సహాయం పొందుకోలేవు, ఎప్పటికీ పొందుకోలేవు. అతిక్రమాలు దాచిపెట్టుకున్నవాడు వర్ధలడు, కానీ వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. ఈరోజు నువ్వు దేవుని కనికరం పొందుకుని నీ శాపం నుంచి, నీ బాధ నుంచి, నీ కష్టం నుంచి, నీ కన్నీల నుంచి నువ్వు విడుదల పొందాలంటే రా దేవుని సన్నిధికి, మొక్కళ్ళు వేయి, ప్రార్థన చేయి. దావీదు ప్రార్థన చేశాడు. ఎందుకు వచ్చింది ఆ కరువు? దేవుడు చెప్తున్నాడు సౌలు గిబియోను వారిని హతం చేశాడు. వాళ్ళ చరిత్ర ఏంటో వచ్చే వారం విందా. అమ్మా, నీ సమస్యకు కారణం ఏంటో తెలుసుకో. ఈరోజు ఎన్ని సంవత్సరాలు నీ సమస్యకు కారణం ఏంటో తెలుసుకోకుండా నువ్వు ప్రార్థన చేయడం వల్ల నీకు ఉపయోగం ఉండదు. ఎలీషా దగ్గర మొరపెట్టుకుంది ఎలీషా ప్రవక్త శిష్యుని భార్య. మొరపెట్టుకున్న వెంటనే అప్పులు పోలా. ప్రవక్త చెప్పినట్టుగా చేసింది, అప్పుడే అప్పులు పోయినాయి. యెహోషువ మొరపెట్టినప్పుడు వెంటనే దేవుడు విజయం ఇలా శపితమైంది తీసే, ఆ తర్వాత విజయం ఇస్తానన్నాడు దేవుడు. శపితమైంది తీసేశాడు. ఆకాను పట్టబడ్డాడు, రాళ్ళతో కొట్టి చంపేశారు, తొలగించారు వాళ్ళ మధ్యలో నుంచి అపవిత్రతని, శాపగ్రస్తమైన తత్వాన్ని తొలగించారు వాళ్ళు. అప్పుడు అయ్యి మీద జయం పొందుకున్నారు. నువ్వు విజయం పొందుకోవాలంటే, నువ్వు సమృద్ధి పొందుకోవాలంటే, నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని మాట శ్రద్ధగా వినమ్మా. వాక్యానుసారంగా జీవించు, ఆయన ఆజ్ఞలు గై కొనుకో, ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎవరికి కూడా నేను ప్రార్థన అవకాశం ఇవ్వను. ఎందుకో తెలుసా? ఒకరికి ప్రార్థన ఇస్తుంటే మిగిలిన వాళ్ళందరూ మౌనంగా ఉంటున్నారు. కాబట్టి మీ అందరికీ నేను ప్రార్థన అవకాశాన్ని ఇస్తున్నాను. మీ స్వరాలు నాకు వినబడాలి. అందరూ ప్రార్థన చేయాలి. కొద్ది నిమిషాలు అందరూ, 2-3 నిమిషాలైనా ప్రార్థన చేయాలి. స్తోత్రం, స్తోత్రం. అయ్యా, ఈరోజు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు అయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవా, నిత్య నివాసైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందన అయ్యా. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఇజ్రాయేలులకు కరువు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎందుకు వస్తుంది? ఈరోజు మా కుటుంబంలో ఎందుకు కరువు ఉంది అనే విషయాలు మీరు మాకు తెలియజెప్పారు. కరువు సమయంలో, ఆపత్కాలంలో దావీదు మొరపెట్టాడు, దానియేలు మొరపెట్టాడు, ఆసా మొరపెట్టాడు, యెహోషువ మొరపెట్టాడు, హిజ్కియా మొరపెట్టాడు. అయ్యా, దావీదు మొరపెట్టగా ఎందుకు కారణం చెప్పావు? మరి దానియేలు వారు ప్రార్థించగా ఎందుకు రక్షించావు? వెనువెంటనే ఎందుకు రక్షించలేదు? ఎందుకు విడిపించలేదు? ప్రవక్త శిష్యుని భార్య ప్రార్థించగా ఎందుకు వెంటనే సొల్యూషన్ ఇవ్వలేదు? పరిష్కారం మాత్రమే చెప్పడం జరిగింది. వెంటనే ఎందుకు విడిపించలేదు? ఎందుకు నా అప్పులు వెంటనే ఎందుకు కట్టలేదు ఎలీషా? ఈరోజు మీరు మాతో తెలియజెప్పారు. వందనాలయ్యా. స్తోత్రం, స్తోత్రం. అయ్యా, నిజమే తండ్రి, దేశంలో భేదలు ఉండక మానరు, కానీ మీలో భేదలు ఉండని ఉండరన్నావు. మేము అప్పించేవారికి ఉండాలి, తలగా ఉండాలి, దీవించబడాలి, ఆశ్రదించబడాలి, క్షపించబడకూడదు ప్రభువా. స్తోత్రం, సహాయించండి. నీ బిడ్డలందరూ కూడా ఇంతవరకు ప్రార్థించారు అయ్యా. నీ బిడ్డల ప్రతి ప్రార్థన ఆలకించి వారి సమస్యకు తగిన పరిష్కారం ఏంటో మీరు తెలియజెప్పారని నమ్ముతున్నాను, లేదా సమస్యకు కారణం ఏంటో తెలియజెప్పారని నమ్ముతున్నాను అయ్యా. ఈ రెండు విషయాల్లో ఏదో ఒకటి మేము పొందుకుని వెళ్ళాలి. ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతే విలువ ఉండదు. ఈ ఆరాధనలో పాల్గొనడం వల్ల విలువ ఉండదు. ఈరోజు మా కుటుంబంలో సమస్యకి కారణమైనా తెలుసుకోవాలి, పరిష్కారమైనా తెలుసుకోవాలి. ప్రభువా, సహాయించండి, మీరే మాట్లాడండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు, అందరికి వందనాలు. అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. మరి సమయంలో ఒక పాట పాడుతుండగా కానుకలు ఎత్తబడతాయి. ఎవరైనా పాట సిద్ధపడిన వారు పాడగలరు. స్తోత్రం. మరి ఎవరైనా పాట పాడేవారు ఉన్నారా? ప్రేమించేదయేసురాజా నిన్నే ప్రేమించ
ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రాణమున్నంతవరకు నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంతవరకు మహిమలో చేరే వరకు ప్రేమించేదా యేసు రాజా. నిన్నే ప్రార్థించేదా, ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా, 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 ప్రార్థించేదా నా ప్రాణ ముగింపు ప్రార్థన దేవుని ఆశీర్వాదాలతో కూడికిన ముగించుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవా, ఈరోజు నీ వాక్యం ద్వారా అద్భుతమైన రీతిలో మీరు మాతో మాట్లాడారు. నిజమే ప్రభా, సమస్యలే నీళ్ళు లేదు, కారణం లేకుండా సమస్య రాదు, పరిష్కారం లేని సమస్య కూడా ఉండదు. ఈరోజు మా సమస్యలకు కారణం ఏంటో ప్రభా మిమ్మల్ని అడిగి తెలుసుకుని, అలాగే ప్రభా దావీదు గారు ఏం చేశారో ఆ సంగతి మరలా వచ్చే వారం తెలుసుకుని, ఆ రీతిగా మేము కూడా ప్రాయశ్చిత్తము చేసి, ఆ రీతిగా మేము కూడా మేము చేసిన తప్పును ప్రభా సరైన రీతిలో నీ సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టి మీ కృప కనికరం పొందుకునే కృప నాకు మాకు మా అందరికీ దయచేయండి. ఈ సమయంలో విత్తబడిన కానుకలను బట్టి ప్రార్థన చేస్తున్నారు అయ్యా. ఈ కానుకలు అయ్యా నీ సేవార్థమై వాడబడుతుండగా నీ సేవకుని కుటుంబం తృప్తి పొందుతూ ఉన్నారు. ఇదిగో మందిర అవసరతలు అయా తీరుతూ ఉన్నాయి. అలాగే విధవరాండ్రు, అలాగే పరదేశులు, అనాథ పిల్లలు, సువార్థికులకి అనేక రీతులుగా ఖర్చు పెడుతూ ఉన్నాం అయ్యా. మీకే వందనాలు. ఎన్ని రీతులుగా ఈ ధనాన్ని నేను ఖర్చు పెడుతున్నానో అన్ని రీతులుగా నీ బిడ్డలకి ప్రతిఫలము కలుగునుగాక.
సహాయించండి, మీ కృప తోడుగా ఉంచండి అయ్యా. అలాగే తండ్రి, ఇదిగో ఫలహారం తీసుకొచ్చిన నీ కుమార్తె జోష్నని జ్ఞాపకం చేసుకోండి, తన చేతి పని దీవించండి, తనకి చక్కని ఆరోగ్యం దయచండి, చక్కని దీర్ఘాయువు దయచండి. అలాగే ప్రభు తన అయ్యా మరి వివాహ విషయంలో ప్రార్థన చేస్తుండగా ఓ గొప్ప ద్వారం తెరవబడునుగాక, నీ చిత్తానుసరమైన కార్యము జరుగునుగాక. సహాయించండి, మీ కృప తోడుగా ఉంచండి. తిరిగి వెళ్తుండగా నీ బిడ్డలందరికీ నీ ప్రత్యేకమైన కాపుదలు దయచేయమని, మీ చిత్తమైతే మీరు ఆకడాల్సిమైతే మరే పరమ రీతికి మేమందరూ కూడా కలిసి మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు దయచేయండి. అలాగే రేపు రాత్రి జరగబోయే ఆశీర్వాద కూడిక మీ నామానికి మహిమకరంగాను, మా కుటుంబాలకు, సంఘానికి, మా గ్రామానికి ఆశీర్వాదకారణంగా జరుగులాగిన సహాయించమని, కరెంటు మీ స్వాధీన మంది ఉంచమని, మంచి వాతావరణం దయచేయమని, దైవజనులు సకాలంలో నడిపించమని, ఓ బలమైన వర్తమానం అందింపజేయడానికి సహాయించమని, యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన, పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు మీరు క్షమించండి. శోధనలోకి తేక దుష్టి నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి అందరూ చెప్పాలి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల రెక్క కృప, పరిశుద్ధాత్మనికి అనున్న సహవాసం కూడివచ్చిన బిడలకును, కానుకలు సమర్పించిన బిడలకును, పలహారం తీసుకొచ్చిన బిడలకును, అలాగే రేపు ఆశీర్వాద కూడికకు ప్రేమ విందుకు స్పాన్సరింగ్ చేసిన, ప్రేమ విందుకు అయిన ఖర్చు పెట్టుకున్నటువంటి వెంకటేష్ కుటుంబాన్ని సకల పరిశుద్ధులకును సదాకాలము తోడే ఉండి నడిపించి బలపరచి స్థిరపరచునుగాక, ఆమేన్.